నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ నిన్న ఎంపీ నేడు మంత్రి కరోనా బారిన పడిన మంత్రి ముత్తంశెట్టి హోమ్ క్వారంటైన్ లో చికిత్స జిల్లాలో నిలకడగా కొనసాగుతున్న కరోనా తాజాగా 390 పాజిటివ్ కేసులు 5 మరణాలు నమోదు ఇంజనీర్స్ కు ఆదర్శనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నగరంలో ఇంజనీర్స్ డే వేడుకలకు సన్నాహాలు నగరంలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు మొక్కలు నాటిన బీజేపీ నాయకులు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇక వార్తల వివరాలు చూద్దాం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆయన కుమారుడు వెంకట శివసాయి నందీష్ కు కరోనా సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి సీతమ్మధారలో మంత్రి ఇంటివద్దనే హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు ఎవరూ ఆందోళన చెందవద్దని సందర్శకులెవరూ కలవడానికి రావద్దని కోరుతూ మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎవరికి ఏ సమస్య వచ్చినా వారిని ఫోన్లో సంప్రదించవచ్చని తెలిపారు జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతోంది కేసుల నమోదులో కాస్త నెమ్మదించి ప్రజలపై కనికరం చూపుతోంది కానీ మరణాల నమోదులో రాజీ పడడం లేదు దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు తాజాగా 390 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ 5గురు మృతి చెందారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44950 కు మృతుల సంఖ్య 332 కు చేరింది జిల్లాపై కరోనా కనికరం చూపుతోంది కొద్ది రోజులుగా కాస్త స్పీడ్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది కేసుల నమోదులో వెనక్కి తగ్గుతున్నప్పటికీ మరణాల నమోదులో రాజీ పడడం లేదు దీంతో కేసుల సంఖ్య తగ్గిందని ఊరట చెందిన ప్రజలు మరోపక్క మరణాలు ఆగకపోవడంపై ఆందోళన చెందుతున్నారు తాజాగా 390 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ 5గురు మృతి చెందారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44950 కు మృతుల సంఖ్య 332 కు చేరింది 39309 మంది డిశ్చార్జ్ అయ్యారు 5309 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ప్రజల స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు నిబద్ధత సమయపాలన అంకిత భావానికి నిలువెత్తి నిదర్శనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేటి యువతకు ఆయన ఓ స్ఫూర్తి ప్రదాత నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి ప్రగతికి బలమైన పునాదులు వేసిన ఆ అపర భగీరథుని జయంతి సందర్భంగా ఏసీటీ న్యూస్ కథనం నేటి పరిరక్షణపై మక్కువతో నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి భారతావని ప్రగతికి బలమైన పునాదులు వేసిన ఘనుడాయన తన మేధకు దార్శనికతను జోడించి బీడుభూములను సస్యశ్యామలం చేశారు ఇంజనీర్గా విద్యాప్రదాతగా పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా సమాజంపై బలమైన ముద్ర వేశారు ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ నెల 15న ఆ మహనీయుడి జయంతి ఈ సందర్భంగా ఆయనను ఓసారి మననం చేసుకుందామా మరి మైసూర్ తెలుగు కుటుంబంలో జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజనీర్గా ఎదిగారు హైదరాబాద్కు వరదముప్పును తప్పించడంతో పాటు విశాఖ ఓడరేవుకు అలల తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు ఉపకార వేతనంతో పూణేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య బొంబాయి పబ్లిక్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించారు ఏడాది వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నియమితులయ్యారు తన అద్భుత పనితీరుతో సుక్నూర్ బ్యారేజ్ నిర్మాణానికి ఇంజనీర్గా నియమితులయ్యారు సింధు నది నీరు సుద్నూరుకు చేరేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈయన ప్రతిభ పాటవాలను చూసి 1909లో మైసూర్ ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్గా నియమించింది మైసూర్ సమీపంలో
కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణం ఈయన సారథ్యంలోనే జరిగింది. ఆ ఇంజనీర్ లేకుండా కరెక్ట్ అయిన టెక్నికల్ గా ఆ భవన నిర్మాణం గాని బ్రిడ్జెస్ గాని రోడ్స్ గాని ఏదైనా సరే ఈ మానవాళి జీవితానికి ఉపయోగపడే విధంగా ఆ చేసేది ఏదైనా సరే చేసేది ఇంజనీర్ ఆ ఇంజనీర్స్ అటువంటి ఇంజనీర్ ని ప్రముఖమైన ఇంజనీర్స్ ని సత్కరించుకునే రోజు మేము సెప్టెంబర్ 15వ తారీఖున ఇది సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యారు వారి జన్మదినం రోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి చోట ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా బీజేపీ మెడికల్ సెల్ ఘోషాస్పత్రిలో పండ్లు రొట్టెలు పంపిణీ చేసింది. ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై బాలింతలు గర్భిణీలకు వీటిని పంపిణీ చేసి మాట్లాడారు. ప్రపంచ నేతగా మోడీ గుర్తింపు పొందారని ప్రధానమంత్రి మాతృవందన పథకం ద్వారా 6,000 రూపాయల నగదు పసిపిల్లలకు కిట్లు ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బాలింతలు చిన్నారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఘోషాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత, ఆర్ఎంఓ మెహర్ కుమార్, బీజేపీ వైద్య విభాగం కన్వీనర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఘోష్ హాస్పిటల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా గర్భిణీలకు అందరికీ కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలకి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నెల 9వ తారీఖు 9 అనే నెంబర్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అంటే 9 నెలలు నిండిన తర్వాత వాళ్ళకి గర్భం దాల్చి అలాగే శిశువుని జన్మిస్తారు. కనుక ఆ 9 ప్రతి నెల 9వ తారీఖు మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ గర్భిణులు ఎవరైతే గర్భవతులయ్యారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా బ్లడ్ టెస్టులు స్కానింగ్లు చేయాలి అని చెప్పి ప్రధానమంత్రి మాతృవందన స్కీమ్ అని చెప్పి ఇది దేశవ్యాప్తంగా పాపులర్. అందరూ కూడా 9వ తారీఖు అన్ని హాస్పిటల్ పిహెచ్సీలు కేవలం గర్భవతులకే ఆ విధంగా చేసే ఒక ఆలోచన. అలాగే గర్భం ధరించిన తర్వాత అనేక రకాల మెడిసిన్స్ అన్ని కూడా ఆశా వర్కర్స్ తర్వాత మెడిసిన్స్ కూడా ఉచితంగా అందరికీ పంపిణీ చేసే ఒక కార్యక్రమం. వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ విధంగా ఒక ఆలోచన, ఆ విధంగా ఒక ప్రయత్నం. దాని తర్వాత వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ తర్వాత హాస్పిటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్, అలాగే వాళ్ళకి శిశువు జన్మించిన తర్వాత 6,000 రూపాయలు సంబంధించిన నగదు ఇచ్చే విధంగా వాళ్ళు డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకుంటే ఆ విధంగా చేయటం. దాని తర్వాత కిట్ కూడా, ఆ కిట్టు స్వయంగా నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా పిల్లలకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా దాంట్లో ఇవ్వటం జరుగుతుంది. ఉత్తర కోస్తాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు మెరుములతో కూడిన మోస్తరు వర్షాలు, అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనము బలహీనపడి అల్పపీడనముగా అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్ఫియర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపుకు వంపు తిరిగి ఉన్నది. తూర్పు పశ్చిమ షియర్ జోన్ 15 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వెంబడి 3.1 కిలోమీటర్ నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఏర్పడింది. వీటి ప్రభావంతో ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. జీవీఎంసీ జోన్ 1 పరిధిలో భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా పరదేశపాలెం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ పార్కు స్థలం సర్వే నెంబర్ 179లో అక్రమంగా వేసిన షెడ్లు తొలగించారు.
ఆక్రమణదారులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన ఆదేశాల మేరకు జోన్ 1 ఏసీపీ స్థలానికి సంబంధించిన నివేదిక అందజేశారు. తక్షణమే స్థలాలు ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు ఆదేశించారు. విశాఖ నగర వ్యాప్తంగా భూ ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. స్థానిక నాయకుల అండదండలతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు జారీ చేసినా ఆక్రమణదారులకు ఇవేమీ పట్టడం లేదు. జోన్ 1 పరిధిలో పరదేశిపాలెం, జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీ, పార్క్ స్థలం, సర్వే నెంబర్ 179లో సుమారు 70 సెంట్లు స్థానిక చోటా నాయకుడు ఆక్రమించి కొంతమంది బినామీలను స్థలంలో దించాడని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ అక్రమంగా నిర్మాణం చేసిన సుమారు 30 మందికి తక్షణమే ఖాళీ చేయాలని జీవీఎంసీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అక్కడికి వెళ్లి కబ్జాదారులను ఖాళీ చేయించే సాహసం అధికారులు చేయలేకపోతున్నారు. ఏసీటీ వివరణ కోరగా కబ్జాదారులకు భయపడి వివరణ కూడా ఇవ్వలేమన్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ప్రభుత్వ భూములు కాపాడే అధికారులకు రక్షణ కల్పించాలని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ ఆక్రమణలకు అయితే నిరోధించడానికైతే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా జీవీఎంసీ పరిధిలో ఉన్న భూ ఆక్రమణలన్నీ తీసుకోమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాల ప్రకారం 179 సర్వే నెంబర్ పరదేశిపాలెంలో ఉన్న జేఎన్ఎన్యుఆర్ఎం అంటే కాలనీని అనుకున్న పార్క్లో ఉన్న 32 మంది అయితే ఒక బినామీ వ్యక్తి 32 మందికి పట్టాలు ఇప్పించేసి గతంలో ఆక్రమణ చేశారని ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి స్థానిక ఏసీపీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సుమారు 70 సెంట్ల స్థలాన్ని ఆక్రమణ చేసి ఇప్పటి నుంచి షెడ్లు నిర్మాణాలు చేసి ఉన్నారు. వీటిని తక్షణమే తొలగించి ప్రభుత్వ అధీనంలో తీసుకోవడానికైతే అధికారులు చర్యలు చేపట్టి ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా 49వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో స్థానిక మురళీనగర్ మసీద్ జంక్షన్ వద్ద డ్వాక్రా మహిళల సమావేశం జరిగింది. ముందుగా ఎన్జీఎస్ కాలనీ నుంచి పొదుపు సంఘాల మహిళలతో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై జగన్, వైఎస్ఆర్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారితే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వాటిని మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి ఒక పండగ వాతావరణంలో, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒక ఉత్సాహవంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఒక నిజాయితీ, నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, మాట మీద నిలబడే తత్వం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన May 30, 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించుకునే విధంగా, ఇతర రాష్ట్రాలలో అమలు చేసే విధంగా, అనుసరించే విధంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ఆసరాన్ని పురస్కరించుకుని జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 49వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వందలాదిగా మహిళలు కలవచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగుల జగన్నాథం గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డ్వాక్రా అక్క చెల్లెములందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఇదే
వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా 20వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మువ్వల లక్ష్మీ సురేష్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కరమానిని విజయ నిర్మల పలువురు పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొని జగన్ వైఎస్ఆర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విజయ నిర్మల లక్ష్మీ సురేష్లు మాట్లాడారు. మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కూడా ఈ ద్వాకరా ద్వారా చాలా వరకు మరి ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆసరా ద్వారా 1 కోటి మంది మహిళలకు మరి రుణమాఫీ తీర్చే విధంగా ఈరోజు ఫస్ట్ విడత కింద మరి అమౌంట్ వేయడం జరిగింది. మరి ఈస్ట్ కాన్ఫరెన్స్ మొత్తానికి 9 కోట్లు రావాల్సి వస్తే ఇప్పుడు 5 కోట్లు ఫస్ట్ విడత కింద ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. మొన్ననే చేయూత కింద మహిళలకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 18,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఎంతైతే మరి బాకీ ఉందో అంతా కూడా మరి 2019 ఎలక్షన్ నాటికి ఎంతైతే బాకీ ఉందో మొత్తం తీరుస్తామని 4 దఫాలుగా ఇస్తామన్న ప్రకారం మరి ఫస్ట్ విడత కూడా వేయడం జరిగింది 4 కోట్ల రూపాయలు. మహిళలందరూ కూడా ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా కూడా పైకి ఎదగాలి. మహిళా పక్షపాతి అయినటువంటి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి అన్ని విధాలుగా మహిళలకి చేదోడు బాదోడుగా ఉండడం జరుగుతున్నది. మరి మా ఈస్ట్ కాన్ఫరెన్స్ తరఫున మా మహిళా సోదరులు అందరూ కూడా తరఫున కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలందరూ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే దేవుళ్ళగా పూజించారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దేవుళ్ళగా పూజించడం జరుగుతున్నది. అడగంతే అమ్మైనా అన్నం పెట్టదు కానీ అడగకుండా వరాలు ఇచ్చిన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మహిళలందరూ చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆయన నాయకత్వంలో నడుస్తున్న మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. 20వ వార్డులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయనిర్మ గారికి అలాగే అన్ని వార్డుల యొక్క అభ్యర్థులు కార్పొరేట్ అభ్యర్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాల్లో కూడా కీలకమైన పథకం అయినటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికారు. ఆర్థిక స్వావలంబానికి మరి ఆసరాగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడంతో ఈరోజు మహిళలందరిలో కూడా కోటి కాంతులతో ఆనందం కనబడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో మరి ఏదైతే వాగ్దానం చేశారో ఆ మాట ప్రకారం ఈరోజు ఎన్నికల తర్వాత మరి ఎంతైతే బ్యాంకుల్లో ఉందో మరి రుణాలన్నింటినీ కూడా రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనుకున్న మాట ప్రకారం ఏదైతే చెప్పారో రుణమాఫీని 0 వడ్డీతో ఆసరాగా ప్రజలకు కంకణం కట్టుకున్నారని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ హెచ్చరించారు. చినముషిడివాడ రెవెన్యూ పరిధి ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను అధికారులతో కలిసి ఆయన ఆకస్మిక పరిశీలన జరిపారు. 181/2 సర్వే నెంబర్లో అక్రమ కట్టడాలను రెవెన్యూ సచివాలయ వీఆర్ఓల సమక్షంలో తొలగించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించి అనధికారిక నిర్మాణాలు చేపట్టారని అదీప్ ఆరోపించారు. దీనిలో అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేసినా అక్రమ కట్టడాలు నిర్మించినా అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ పర్యటనలో పెందుర్తి తహసీల్దార్ రామారావు, జోన్6 కమిషనర్ వెంకటరమణ, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్యటించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మీరందరూ కూడా చూశారు. నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. గత ప్రభుత్వంలో ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఏదైతే వాళ్ళు అక్రమంగా అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జాలు అవి చేసి ఇల్లులు కట్టుకొని షెడ్లు వేసుకొని భూములు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగా కొనసాగించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఏదో విధంగా కొంతమంది అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ అండదండలతో వాళ్ళు పెద్ద ఎత్తున మనం చూసాం. ఎన్ని అక్రమ కట్టడాలు మనం మొదటి నుంచి కూడా చివరి వరకు సుమారుగా 1 కిలోమీటర్ మేర పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే మరి గౌరవ అధికారులు ఎంఆర్ఓ గారు కానీ మిగతా అందరినీ కూడా మరి ఇక్కడికి వాళ్ళందరూ కూడా సందర్శించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అవబోతుంది, పెద్ద ఎత్తున మరి విశాఖపట్నం అంతా అభివృద్ధి చెందబోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మరి ముఖ్యంగా ఇవాళ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇదంతా కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పి అందరూ చూస్తున్నటువంటి తరుణంలో
ఇటువంటి ఈ కబ్జాలకు పాల్పడుతూ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ సేవ అయితే ఉన్నాయి మొత్తం అన్నిటి మీద కూడా ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పౌర ప్రజా సంఘాలు జీవీఎంసి గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టాయి అంతర్జాతీయ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం నరేంద్ర మోడీ ప్రభుత్వ అప్రజాస్వామిక నియంతృత్వ విధానాలను ఖండిద్దాం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎం లక్ష్మి ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఏ విమల మాట్లాడారు ఢిల్లీలో అల్లర్లకు కారణమైన విద్రోహాలను వదిలి ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్న ఎన్ఐఏ కుట్రలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు ప్రధాని మోడీ కేంద్రం తీరును ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరించడం దుర్మార్గమని మండిపడ్డారు స్వామిక హక్కుల యొక్క పరిరక్షణ దినం ఈరోజు సెప్టెంబర్ 15 అనేది ఇది 2007 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలందరూ కూడా ఈరోజు డెమోక్రసీ డేగా ప్రకటించడం అనేది జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏదైతే ప్రజాస్వామిక హక్కులను కోల్పోతున్నామో పోరాడి సాధించుకున్న హక్కులు మనకు అమలు కాకుండా పోతున్నాయో వాటి మీద గొంతెత్తాల్సిన రోజుగా ఈరోజు మేము దీని మీద నిరసన తెలియజేస్తున్నాము ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించుకోవాలని కొనసాగించుకోవాలని దానికోసం పోరాడాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తున్నాం ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఈ రోజు కుట్ర కేసులని చెప్పి మోపుతుందో ఈ రోజు సీతారాం యేచూరి గారి మీద కానివ్వండి జైతి ఘోష్ గారి మీద కానివ్వండి యోగేంద్ర యాదవ్ ఉమర్ ఇంకా తదితర సంబంధించిన విద్యార్థుల మీద సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేక ఉద్యమకారులందరిపై కూడా వీళ్ళే ఇక్కడ సంబంధించిన ఢిల్లీలో ఉన్న అల్లర్లకు వీళ్ళు కారణం అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ మీద ఈరోజు దేశద్రోహ కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి ఈరోజు ఏవైతే ఉద్యమ చేపడుతున్నారో ప్రజల సమస్యల మీద వాళ్ళపై పెడుతున్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి ఢిల్లీలో పెట్టినటువంటి సీతారాం యేచూరి కానివ్వండి జైతి ఘోష్ అటువంటి మేధావులందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఆ పోరాటం కోసం చేస్తున్నారు ఉద్యమాల కోసం చేస్తున్న సమస్యల పాటు చేసిన అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎలా ఉందంటే గాంధీని చంపినటువంటి గాడ్సీ దేశభక్తుడు గాను సమస్య మీద పోరాటం చేసినంత కూడా ఆ దేశద్రోహుల కింద ఈరోజు మనం చూపిస్తున్నారు ఆ ఎన్ఆర్సీసీఏ దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళని పర్యాటక పరిశ్రమను ట్రావెల్ ఏజెంట్లు టూర్ ఆపరేటర్లను కాపాడాలని కోరుతూ ఆంధ్ర టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ బీచ్ రోడ్లో సేవ్ టూరిజం కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె విజయ్ మోహన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి ట్రావెల్ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు ప్రభుత్వాలు ఈ పరిశ్రమలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ట్రావెల్ ఏజెంట్లు పాల్గొన్నారు ఈ సేఫ్ టూరిజం సపోర్ట్ టూరిజం అనే స్లోగన్ను ఈరోజు 5 సిటీల్లో చేస్తున్నామండి తిరుపతిలో స్టార్ట్ అయ్యి తర్వాత విజయవాడ గుంటూరు రాజమండ్రి వైజాగ్ ఇది చేసేది ఏంటంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ మనకి మొత్తం 500 రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారండి సో ఈ సేఫ్ టూరిజం అనేది మాకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమి రాపోయినా మేము స్టిమ్యులేట్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి మెసేజ్ వెళ్ళడానికి చేసామండి అలాగే స్టేట్ గవర్నమెంట్ చాలా పాజిటివ్గా లాస్ట్ వీక్ వచ్చి స్పందించి సీఎం గారు కూడా ఏదో ఒకటి టూరిజం ట్రావెల్ ఏజెంట్స్కి చేయండి అని చెప్పి అలాగే టూర్ ఆపరేటర్స్ అన్నింటినీ ఒక ఇండస్ట్రీ కింద పట్టరండి అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇమీడియట్గా మొదలెట్టించి రిజిస్టర్ చేసిన ట్రావెల్ ఏజెంట్స్కి ఏదో ఒకటి ఒక ప్యాకేజ్ లాగా లేకపోతే ఒక గ్రాంట్ లాగా డెఫినెట్గా చేస్తామని అయితే పాజిటివ్గా గవర్నమెంట్ అయితే చెప్పిందండి టోటల్ ఏమిటంటే ముందు మా ఏజెంట్స్ అందరూ లోకల్ ఏజెంట్స్ సపోర్ట్ చేసి ఈ బిజినెస్ కానీ ఆన్లైన్లో చేయకుండా లోకల్ ఏజెంట్ సపోర్ట్ చేస్తే చాలా మటుకు బిజినెస్ పెరుగుతుంది అండ్ మేము చాలామందికి ఉపాధి కల్పించే వాళ్ళం అవుతాం సో మేము అందరం రిక్వెస్ట్ చేస్తాము ఆంధ్ర సిటిజన్స్ ట్రావెలర్స్ అందరికీ ప్రతి టికెట్ త్రూ లోకల్ ఏజెంట్తో కొంటే ఆ రెవెన్యూ అది జనరేట్ అయ్యి లోకల్గా మేము ఉద్యోగాలు ఇవ్వడం అవుతుంది విద్యుత్ను ప్రైవేటు పరం చేయడం రైతుల విద్యుత్ సరఫరాకి మీటర్లు అమర్చడం తదితర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు గంగారావు మాట్లాడుతూ గతంలో ఎస్సీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని మీటర్లు అమర్చి ఛార్జీలు వసూలు చేస్తున్నారని భవిష్యత్తులో రైతుల విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండే విద్యుత్ సరఫరా విధానం కేంద్ర ప్రభుత్వ అధీనంలో వెళ్లడం సరికాదన్నారు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే పోరాటం ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కుమార్ జగన్ తదితరులు పాల్గొన్నారు విద్యుత్తు మేము ఇస్తామని వాగ్దానం చేసి జీవో 91-94 కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేశారు కానీ అది అమలు చేయటం లేదు అమలు చేయకుండా తొక్కిపెట్టారు
గతంలోనే ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లకు డబ్బులు చెల్లించడం లేదనే కారణంతో మీరు తప్పనిసరిగా విద్యుత్ ఛార్జీలు చెల్లించాలి, మీ సబ్సిడీ అనేటువంటి ఇవ్వటం సాధ్యం కాదు, మీరు డబ్బు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తేనే మీకు విద్యుత్ కనెక్షన్ ఉంటుందని తెగే చెప్పి ఆ విధంగా బలవంతంగా విద్యుత్ ఛార్జీలు కట్టించుకుంటున్నారు. విద్యుత్ మొత్తాన్ని పంపిణీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వాలు నడపకూడదు, రాష్ట్ర ప్రభుత్వాలు అజమాయిషి ఉండకూడదు, పేదలకి మధ్యతరగతి వాళ్ళకి క్రాస్ సబ్సిడీ ఇవ్వకూడదు అనేటటువంటి నిర్ణయం. ఇది అమలు జరిగితే మొత్తం విద్యుత్ ఛార్జీలు అనేటువంటి పెద్ద ఎత్తున పెరిగిపోతాయి, మధ్యతరగతి ప్రజానీకం కూడా భరించలేనటువంటి పరిస్థితి అయిపోతుంది, ఒక తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఏయూ పరిధి పీజీ కోర్సులు ఆరేళ్ల సమీకృత కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్ ఐసెట్ పరీక్షలు 13, 14, 15 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అక్టోబర్ 5 నుంచి తమ తమ హాల్ టికెట్లను www.audoe.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాలుగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫలితాల అనంతరం ఆన్లైన్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. వార్డు సచివాలయంలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పోషణ పంపిణీ కార్యక్రమం జరిగింది. నార్త్ వైసీపీ కన్వీనర్ కెకే రాజు ముఖ్య అతిథిగా హాజరై బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తనయుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వాటిలో వైఎస్ఆర్ పోషణ, పోషణ ప్లస్ పథకాలు పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అందరి అదృష్టం కాబట్టి మీ అందరి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఈ సంపూర్ణ పోషణే కాదు, వైఎస్ఆర్ ఆశ్రయ కాదు, వైఎస్ఆర్ చేయితే కాదు, అమ్మఒడే కాదు, ఇలాంటి అనేక కార్యక్రమాలు నిరాటంకంగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించడానికి మీ అందరూ మద్దతు ఉండాలని, అదేవిధంగా స్థానికంగా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా వార్డు వాలంటీర్లు కానీ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి కానీ, అదేవిధంగా బాలింతలకు కానీ, అక్క చెల్లెమ్మలకు ఎవరికైనా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. గాజువాక 72 వార్డు జగ్గు జంక్షన్లో బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పీబీఎన్ మాధవ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సప్తాహం పేరిట బీజేపీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా కణితి రోడ్ డివైడర్, గాజువాక నియోజకవర్గంలో పలుచోట్ల ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా చేయాలని ఒకే లక్ష్యంతో ఆయన నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అనేక రకాలుగా ఏ వర్గాల మధ్య నుంచి ఆయన పుట్టి పెరిగి ఈ స్థాయికి రావటం జరిగిందో ఆ వర్గాలు ఆ కష్టాలు అనుభవించకూడదని, మౌలిక వసతులన్నీ కల్పించాలని ఒక నేపథ్యంతో, ఒక టార్గెట్ మోటోతో, మిషన్ మోటోతో భారత్ తయారు చేసే విధంగా ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని, ఇలా అనేక రకాల పథకాలు ఒక వ్యక్తి జీవితంలో ఒక సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన ఉన్నత స్థానానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నంతో పాటు దేశ వ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలతో దేశంలో ఎప్పుడూ లేని విధంగా చూడటం జరిగింది. 70 సంవత్సరాలు ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిందో 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనతో ఆ విధంగా అభివృద్ధి చెంది రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఉత్తేజంగా అనేక రకాల చారిత్రాత్మక విజయాలు సాధించడం జరిగింది. 300 వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా 45 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కంపా హనోక్ ఆధ్వర్యంలో స్థానిక వాగ్దేవి నగర్ కమ్యూనిటీ హాల్లో డ్వాక్రా మహిళల సమావేశం జరిగింది. వైసీపీ నార్త్ ఇన్ఛార్జ్ కెకే రాజు ముఖ్య అతిథిగా హాజరై జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి డ్వాక్రా మహిళలకు ఆసరా ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వాటిని మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మనకు అవకాశాలు కాబట్టి ఈ డబ్బులు ఇప్పుడే సంపాదించాలని కేవలం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన సమయాన్నంతా కూడా పేపర్ల మీద టీవీలో మేము ప్రజా సంక్షేమాల కోసం చేస్తున్నామని పేపర్లో ప్రకటనలు ఇవ్వడం, ఆయన అనుచ్చేయడం కూడా ఆయన పరితపించింది. లోకేష్ కి, కోడలకి, కొడుకి తరతరాలుగా కూర్చుంటున్న ధనార్జనేయ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ప్రజలు కష్టాలను విస్మరించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలం చెందితే అలాంటి పరిస్థితుల్లో గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడుగా ఈ నవరత్న కార్యక్రమాన్ని పెట్టి
మీ అందరికీ కూడా మన ఆశాదాయకంగా నిలుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్టీలు గత చెప్పారు, మా 40 మొత్తంలో 540,000 అంటే మీరు ఆలోచించండి, రాబోయే కాలంలో ఇందాక నేను విధంగా చెప్పినట్టు ఈ కార్యక్రమాలే కాదు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. మీ యొక్క మహిళల్ని చేతునిచ్చి ఇండస్ట్రియలిస్టులుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే విధంగా మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తాను. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ అల్లర్ల ఘటనలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జైతీ ఘోష్తో పాటు పలువురిని దేశద్రోహం కేసులో అరెస్టు చేయడంపై సిపిఎం భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో గోపాలపట్నం కోడెలలో నిరసన తెలిపారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి కోడెల వద్ద మానవహారం నిర్వహించారు. సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారి 53 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో రెచ్చగొట్టే ప్రసంగాలతో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి అల్లర్లను ప్రేరేపించారనే అభియోగంపై పలువురు ఉద్యమకారులపై కేంద్రం దేశద్రోహం కింద కేసులు నమోదు చేసింది. ఈ చర్యను ఖండిస్తూ సిపిఎం ఆందోళనకు దిగింది. ప్రధాని మోడీని కేంద్రం తీరును ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరించడం దుర్మార్గమని సిపిఎం నేత వెంకటరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 200 యూనిట్ల లోపు వాడే దళితులందరికీ సబ్సిడీపై ఉచిత విద్యుత్ అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజువాక ఆటోనగర్ చట్టివానిపాలెం సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలిపింది. రాష్ట్రంలో జీవో నెంబర్ 91ని దళిత గిరిజనులకు అమలు చేస్తున్నా విశాఖలో అమలుకు విద్యుత్ శాఖ అధికారులు నిరాకరిస్తున్నారని సిపిఎం నాయకులు సుబ్బారావు ఆరోపించారు. పేద దళితులకు లబ్ధి చేకూరే ఈ ఉత్తర్వులను అధికారులు అమలు చేయాలని కోరారు. నిరసనలో సిపిఎం నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తున్నప్పుడు ఈ రోజు మళ్ళీ ఆ జీవోని తూట్లు పొడిసి మళ్ళా విద్యుత్ ఛార్జీలు పే చేయమని చెప్పేసి తాకిదులు ఇవ్వడం, విద్యుత్ ఛార్జీలు వసూలు చేసేదానికి కావాల్సిన ప్రయత్నాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిన్న ఎంపీ, నేడు మంత్రి, కరోనా బారిన పడిన మంత్రి ముత్తంశెట్టి హోం క్వారంటైన్ లో చికిత్స. జిల్లాలో నిలకడగా కొనసాగుతున్న కరోనా, తాజాగా 390 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు. ఇంజనీర్స్ కు ఆదర్శనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నగరంలో ఇంజనీర్స్ డే వేడుకలకు సన్నాహాలు. నగరంలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.